సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలంటూ స్థానికులు మహిపాల్ రెడ్డిని రోడ్డుపై నిలదీశారు. దీంతో కొద్దిసేపు టీఆర్ఎస్ నాయకులకు స్థానికులకు వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్థానికుల్ని శాంతింపజేశారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపివేసి అక్క నుండి ఉడాయించారు. బండాపురం ఇబ్బంది ఎక్కడ, బండాపురం ఇబ్బంది ఎక్కడ, ప్లీజ్ బండాపురం అట్లా తప్పకుండా ఒక నిమిషం మేము అడిగింది తమ్ముడు మేము ఇరవై సార్లు పనులు కాలేదు ఎందుకు వెళ్ళాను ఏం పనులు కాలేదు ఏ పని చేసిన పనులు తమాషా వీడియో తీసేయి ఎంత చెప్పండి మాట్లాడుతున్నాను నేను ఎనిమిది నెలల నుంచి మీరు రేపు రండి ఎల్లుండ్రాని అవతల మీద కలుగుతాం ఎవరు తెలుసుకుంటారు